హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భవానీ హెల్దీ కుకింగ్ ఈరోజు వీడియోలో బార్లీ గింజలతో రెసిపీ తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ని ఒక సిక్స్ గ్లాస్ వరకు వేసుకోవాలి ఇవి బార్లీ గింజలు అండి ఇవి మిక్సీలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్లు చేసుకోవాలి ఈ బార్లీ గింజలను వాటర్తో వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్న టైంలో ఈ నానబెట్టుకున్న బార్లీ గింజలను వేసుకొని కుక్ చేసుకోవాలి బార్లీ గింజల పేరు చెప్పగానే జ్వరంకి అనుకుంటాము కానీ ఇది చాలా హెల్దీ రెసిపీ అండి జ్వరంతో ఎంత వీక్గా ఉన్నా ఈ బార్లీ గింజలతో జావ చేసుకుని తాగినట్లయితే మనకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది సమ్మర్లో ఈ బార్లీ రెసిపీ అండి మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది మన బాడీని కూల్గా ఉంచుతూ ఎంతో శక్తినిస్తుంది ఈ గింజలు కుక్ అయింది లేనిది పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు పటిక పంచసార పొడిని వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాను జావలా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కుక్ చేసిన ఈ బార్లీని ఇలా గ్లాస్లో వేసుకోవాలి దీనిలో హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని కస్టర్డ్ పౌడర్ వన్ స్పూన్ వరకు తీసుకొని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఈ కుక్ చేస్తున్న ఈ బార్లీలో వేసుకోవాలి మిల్క్ వేయకూడదండి మిల్క్ వేసినట్లయితే తొందరగా డైజెస్ట్ అవ్వదు బార్లీ తినటానికి ఇష్టం లేనప్పుడు ఇలా కొంచెం కస్టర్డ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు రెండు రకాలుగా బార్లీ రెసిపీస్ తయారయ్యండి ఇప్పుడు గ్లాస్లో కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని మనం తీసుకున్నట్లయితే అండి మనకు చాలా మంచిది కస్టర్డ్ వేసి తయారు చేసిన ఈ బార్లీ రెసిపీలో ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మనం తీసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రక్కన ఉండే బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి